రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులమత భేదం లేకుండా అన్ని వర్గాలను ఆదరించే దిశగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ ఇఫ్తార్ విందు కార్యక్రమం ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్ఓ మందజ్యోతి వరలక్ష్మీదేవి తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఎంపీపీ జనగామ శరత్రావు గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి హాజరై దుస్తులు పంపిణీ చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల్లోని హిందూ క్రిస్టియన్ ముస్లిం వర్గాలకు ప్రత్యేక పండగలకు ప్రభుత్వమే బట్టలు పంపిణీ చేసే ఏకైక ప్రభుత్వమని వారన్నారు। ఈ కార్యక్రమంలో సస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య గూడూరు సర్పంచ్ సాకలి రమేష్ మైనార్టీ కార్పొరేషన్ ఈడీ పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ముస్లిం సోదరులు అధికారులు తదితరులు పాల్గొన్నారు। తర్వాత మాతోటి ఉద్యోగులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు। మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏందంటే మతాల వారీగా ప్రతి మతంలో ఉన్నటువంటి ధనిక వేద అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో క్రిస్మస్ కానీ రంజాన్ కానీ తర్వాత మన బతుకమ్మ గాని సెలబ్రేషన్స్ అనేది కోనమే నుంచి టేక్ అప్ చేయడం అనేది గొప్ప విషయము। ఇందులో ఉన్నటువంటి మీరు ప్రేమను గుర్తించాలి, అన్ని మతాల సారాంశం ఒకటే, మనిషిని మనిషి గౌరవించాలి, ఒకరు పట్ల ఒకరు ప్రేమ అనురాగాలతో ఉన్నటువంటి అవసరాలను మన వల్ల చేయగలిగిన ప్రతి ఒక్క సహాయం చేయాలనేది ముఖ్య ఉద్దేశం। ఇప్పుడు పెద్దలందరూ మీకు క్లియర్ గా చెప్పిండ్రు ప్రతి ఒక్కటి, అందుకే మీరందరూ కూడా మతాలకు అతీతంగా ఒకరి పట్ల ఒకరు మంచి మనసుతో సహాయం చేసుకోవాలని మంచి ప్రేమ అభిమానాలతో ఉండాలని ఈ పంపిణీ కార్యక్రమానికి ఇవాళ మనకి 400 మండలికి మనకు 400 బట్టల కిట్స్ వచ్చాయండి। ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం విలేజ్ వైస్ గా ఎవరైతే బెనిఫిషరీ సెలెక్ట్ చేసినామో వాళ్ళందరికీ పిలిచి ఒకరి తర్వాత ఒకరికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది। దీని తర్వాత కూడా మనకి గవర్నమెంట్ నుంచి అలాట్ చేసినటువంటి విందు కూడా ఒక ఏర్పాటు చేయడం అనేది అందరూ కూడా ఈ బట్టలు తీసుకొని అందరినీ బ్లెస్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను। మరి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు నా తరపున గవర్నమెంట్ తరపున థాంక్యూ। అనురాగాలతోని గౌరవించుకున్నప్పుడే ప్రతిది కూడా మంచి జరుగుతుంది। మీరు కూడా ఏదైతే మీ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నారో ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని మీ కుటుంబాలందరిని కూడా చల్లగా చూడాలి, మీ కుటుంబ పిల్లలను కూడా మంచి చదువులు చదివించి ముందుకు ముస్లింలకు సాది ముబారక్ అని అందరికీ మన యేసు సదర్ సాబ్ స్టేజ్ పే తశ్రీఫ్ లయ్యా। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు కమ్మ మాజీ ఎంపీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి। అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో నెల్లిపాక సహకార సంఘం చైర్మన్ తుక్కాని నరసమ్మ మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్ తొల్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, జెడ్పీటీసీ సూజిరెడ్డి, జిల్లా కోఆప్షన్ షరీఫుద్దీన్ కథీర్, గజ్జల లక్ష్మారెడ్డి, గోపిరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు। నిర్మల్ జిల్లా వైంసాపట్నంలోని 7వ వార్డులో ఆదిలాబాద్ ముద్దుబిడ్డ ఆదివాసీల కోసం బడుగు బలహీన ప్రజల కోసం పోరాడిన పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు జన్మదిన వేడుకల్లో వైంసాపట్న కమిటీ కౌన్సిలర్లు జిల్లా అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। కార్యక్రమంలో బీజేపీ వైంసాపట్న కౌన్సిలర్లు సాహెబ్ రావు గాడికర్, అనితా బాలాజీ సూత్రావే, స్వచ్ఛ భారత్ జిల్లా అధ్యక్షులు కె రమేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, నందుబయ్య, సంజు నగేష్, అర్జున్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు। నిర్మల్ జిల్లా వైసా పట్టణంలోని వార్డ్ నంబర్ 7 రాహుల్ నగర్ ఏరియాలో ఇక్కడ మన ముద్దు బిడ్డైన
ఆదివాసీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉద్యమ నేతగా అడుగు బలహీన పేద ప్రజల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న ఎంపీ సోయం బాబురావు గారికి భారతీయ జనతా పార్టీ బైసా పట్టణ కమిటీ మరియు కౌన్సిలర్లు జిల్లా పదాధికారుల ద్వారా అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు మంచిగా జీవించాలని మరియు మన జిల్లా అభివృద్ధికి మరియు బైసా పట్టణ అభివృద్ధికి తోడ్పడి ఇక్కడ ఏదైతే వార్డులు బలహీనంగా ఉన్నాయో ఇక్కడ ఇప్పటివరకు అభివృద్ధి చెందనటువంటి వార్డులకు మీరు ఒక మంచి ప్యాకేజీ ఇచ్చి స్పెషల్ గా ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేయాలని పేద బడుగు బలహీన ప్రజల యొక్క అందరి యొక్క తరపున మీకు అభ్యున్నతి చేస్తున్నాము ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ప్రతి పల్లె పల్లెలో ఈ రోజు పనులు జరుగుతున్నాయి అంటే కేంద్ర నిధులే కేంద్రం ఇచ్చిన నిధులతోటే పల్లెలలో కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు ప్రతి ఒక్కటి వేదిక మనది ఏదైతే రైతు వేదిక ఉంది తర్వాత స్పశాన వాటికలు ఉన్నాయి వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వ నిధులతో అక్కడ జరుగుతున్న ఇక్కడ అభివృద్ధికి మన రాష్ట్ర ప్రభుత్వము వట్టిగా మన తూతు మంత్రంగా ఏదైతే మన కేంద్ర ప్రభుత్వ పథకాలపైన తమ పేర్లు పెట్టుకొని మేము ఇస్తున్నాము కేసీఆర్ కిట్ ఇస్తున్నాం అంటున్నారు కేసీఆర్ కిట్ ఎవరు ఇచ్చిందయ్యా సగం డబ్బులు అయితే కేంద్రం నుంచి వచ్చినాయి కేంద్రం యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదం తోటే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ కేంద్ర నిధుల ద్వారానే జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మీరు ఆలోచించాలి మన ఎంపీ సోయం బాపురావు గారు మన రైలు మార్గాలు కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణం కూడా ఏదైతే బోధన్ నుంచి ఇక్కడ రోడ్డు మార్గం కూడా మనం కొత్తగా మొన్న శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు భారతీయ జనతా పార్టీ ఏవైతే ఎంపీలు ఉన్నారో బండి సంజయ్ అన్న కానీ అరవింద్ అన్న కానీ మన సోయం బాపురావు గారు కానీ మన అందరు కలిసి దీనికి అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు అయితేనే మన తెలంగాణ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చెందుతున్నది ఇక్కడ ఉన్న తెరాస ప్రభుత్వం మాత్రం తూతు మంత్రంగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని 8 సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఇంటికి కూడా నల్ల లేక ఇప్పటిదాకా దిక్కులేని దివాలాలు ఉన్న ఈ రోడ్లు చూడండి ఇక్కడ డ్రైనేజీల వ్యవస్థ చూడండి ఏమీ లేవు ఇక్కడ దీనికి ఇప్పటికీ మేము ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపీ గారికి విన్నవిస్తున్నాము మాకు ఇక్కడ నిధులు కేటాయించి స్పెషల్ బడ్జెట్లో పెట్టి ఇక్కడ అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం మేడం రమాదేవి గారి నాయకత్వం మేడం రమాదేవి గారి నాయకత్వం నిర్మల్ జిల్లా తాణూర్ మండలంలోని మసల్గతాండ గ్రామంలో గురువారం రాత్రి 187 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారి ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు మహారాష్ట్ర నుంచి అక్రమంగా మసల్గతాండకు తీసుకొస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు అన్ని ఇప్పేసి ఆ తల నాకు కూడా సో రాచేసి చెప్పు ఈ దొకని గాడి కంది గాడి కంది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ప్రజా గాయకుడు గద్దర్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు సోదరుడు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు ఈ దేశానికి అని చెప్పి ఆయన మాట్లాడిన సంకేతం స్పష్టంగా కనిపిస్తున్నది ఆయన మాట్లాడిన సంకేతం స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం మీరు మర్చిపోతాం సార్ అని కోరుతున్నాను అంతేకాదు ఈ రోజు ఊరవతల నెట్టివేయబడ్డ దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా వివక్ష గురైన దళిత వర్గ సంవత్సరాలు చదువు లేక స్వేచ్ఛ లేక గౌరవం లేక ఆర్థిక వనరు లేక చిట్టుపోయిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ గ్రామంలో సర్పంచ్లు అవుతుండ్రు ఎంపీటీసీలు అవుతుండ్రు జడ్పీటీసీలు అవుతుండ్రు ఎమ్మెల్యేలు అవుతాండ్రు ఎంపీలు అవుతాండ్రు మంత్రులు అవుతాండ్రు కేంద్ర మంత్రులు అవుతాండ్రు అంతకంటే ముఖ్యంగా ఈ రోజు నేను మాట్లాడే ఈ సమయానికి ఈ దేశానికి రాష్ట్రపతి ఒక కోవింద్ రూపంగా ఈ రోజు రాష్ట్రపతి ఉన్నాడంటే ఆయన దళితుడు అది రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ల ద్వారా ఎదిగి ఎదిగి ఆ స్థాయికి వచ్చిన వయసు కూడా మీరు మర్చిపోదాను సార్ అనుకుంటున్నాను
అరే ఊరవతల మంత్రులుండే ఏకకాలంలో పేరు చెప్తున్న చూడండి మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కొండా సూర్యక మంత్రి ఉన్న రోజులు ఉన్నాయి అట్లనే మనకు రంగారెడ్డి జిల్లా నుంచి సవితాంద్ర రెడ్డి మంత్రి ఉన్నారు గద్వాల నుంచి డికె అన్నగారు మంత్రి ఉన్నారు ముగ్గురు జహీరాబాద్ నుంచి గీతారెడ్డి గారు మంత్రి ఉన్నారు అదే సమయంలో నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మీరెడ్డి గారు కూడా మంత్రి ఉన్నారు అంటే ఏకకాలంలో ఐదుగురు మంత్రులు ఉండే తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఐదేళ్ల పాలన మొదటి నాలుగేళ్ల పాలనలో పద్దెనిమిది మందిలో ఒక మహిళను కూడా అవకాశం ఇవ్వలేదని మీరు మర్చిపోతారని ఆయన అనుకుంటున్నాను ఇప్పుడు ఆ పద్దెనిమిది మందిలో రెండో పాలనలో ముందు ఒకరిని తీసుకోలేదు కానీ ఇప్పుడు ఇద్దరికి అవకాశం వచ్చింది ఏ ఇద్దరికి సోదరి సవితాంద్రరెడ్డి గారికి ఈ ఏడేళ్ళలో ఎప్పుడన్నా కనిపించిందా ఆర్టికల్ 3 రావనే తెలంగాణ వస్తే ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను కేసారు ఎప్పుడు కూడా ఏప్రిల్ 14 జయంతికి వచ్చి లేదా డిసెంబర్ 6 వర్ధంతికి వచ్చి ఎప్పుడు కూడా దండేశ్వర పాపన పోలే ఈ ఏడేళ్ళలో ఎప్పుడు కూడా దండేశ్వర పాపన పోలే దేశవాడు ఏ ముఖ్యమంత్రి అయినా కిరణ్ కేసీఆర్ కంటే ముందు ఏ ముఖ్యమంత్రి అయినా అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడ దండేశ్వరు అఫీషియల్ జయంతి రాష్ట్రపతి ఎక్కడ జరిపేది ట్యాంక్ బండ్ కానే జరిపేది ట్యాంక్ బండ్ కాడికే కిరణ్ కుమార్ గారు వచ్చారు ట్యాంక్ బండ్ కాడికే రోషే వచ్చారు అచ్చావా పోషావా అని లేదు మంచి పేరు అమ్మా మొట్టమొదట ఇంత ముందు చెప్పినట్టు రెండు జాపు ఆహా ఇదేం చేయంటారు ఇదేం చేయరా బాబు ఇదేం పని చేస్తారు ఈ రక్తం అంతా ఒకటే ఈ చెయ్యి రెండు పూజ చేసినా ఈ చెయ్యి మరో పూజ చేసినా ఈ ఊరును కాపాడి శుభ్రంగా ఉంచేది ఇదే చెయ్యి అప్పుడు ఈ చెయ్యనదట నేను పూజ చేస్తా నేను కొడుతా నేను ఓటేస్తా నేను రాజ్యం ఏలుతా అన్నదట అమ్మ నేను నడుస్తుంది నడవని అన్నదట కుడి చెయ్యి అప్పుడు ఎడమ చేయమన్నదట ఒరే నువ్వు తిన్న తర్వాత ఏం చేస్తావో తెలుసు అప్పుడు నేను స్ట్రైక్ చేస్తా అన్నదట ఒకటి అయిపోయింది